ఆ చూడండి పిల్లలు, రాయగలరా? చూడండి ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఇచ్చాడు. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా రాయాలి. అంటే ఎన్ని లైన్లు ఇచ్చాడు? ఒకటి, రెండు, మూడు. మూడు లైన్లలో మరి పదాలు ఇచ్చాడు. ఈ పదాలని ఒకదానికొకటి కలిపి అర్థవంతమైన పదాన్ని తయారు చేయాలి. ఉదాహరణకి ఒకటి చూడండి, నేను చెప్తాను. ఉన్నత, దాన్ని వేరే పదంతో కలిపితే ఉన్నత స్థానం ఒకటి. ఇకపోతే రెండు, బంధం అని ఉంది కదా, ఈ బంధం అనే పదాన్ని వేరే అక్షరంతో కలిపితే స్నేహబంధం అని ఏర్పడింది. అలా మూడు లైన్లలో ఇచ్చినటువంటి ఈ పదాలని అన్నీ మనం రాసినట్లయితే 15 పదాలు వస్తాయి. ఆ 15 పదాలని మరి మీరు రాయగలరా? రాస్తారు. చాలా జాగ్రత్తగా గమనించి రాయండి, మీ మెదడుకు పదును పెట్టండి. ఓకేనా? ఓకే, డన్.